నమస్తే నేను శివ వెల్కమ్ టు మరోకోణం జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్న చర్చ దానికి గల ప్రధాన కారణం నూతన సంవత్సరం సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీలో కాబోయే సీఎం రెండు వేల ఇరవై నాలుగులో జూనియర్ ఎన్టీఆర్ అంటూ కూడా ముద్రించడం జరిగింది ఆ ఫ్లెక్సీలో కుర్చీలో కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్తో పాటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన అలాగే ఎర్రగొండ పాలెంకు సంబంధించిన స్థానిక నేతల ఫోటోలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఫ్లెక్సీలో ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమయ్యాయి తెలుగుదేశం పార్టీ నాయకులే కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు వేశారు అది కూడా చంద్రబాబు ఉండగా చంద్రబాబు కుమారుడు లోకేష్ ఉండగా నెక్స్ట్ సీఎం కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు వేయడం మాత్రం అటు తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చకైతే దారితీసింది అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా మనం రాజకీయాలను ఊహించలేం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రెండు వేల తొమ్మిదిలో జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నాయి అప్పుడు ఎలా ప్రచారం నిర్వహించారో ఎలా సుడిగాలి పర్యటన నిర్వహించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పైన అలాగే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఏ విధంగా విమర్శలతో పంచుల వర్షం కురిపించారో కూడా అందరం చూసాం అంటే ఆయన వాగ్దాటి ఆయన వ్యవహార శైలి కూడా ఆయన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని గుర్తుకు చేశాయని రాష్ట్ర ప్రజలంతా కూడా భావించిన పరిస్థితి కూడా ఉంది అయితే ఆ రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికైతే గురయ్యారు ఆ తర్వాత ఆయన ఎప్పుడూ కూడా దాదాపు పది సంవత్సరాలు దడిచినా కూడా ఇంతవరకు మరలా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే పరిస్థితి ఉంది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చిన చంద్రబాబు ఆ విధంగా రెండు రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రచారాన్ని నిర్వహించారు ప్రమాదం తర్వాత ఎందుకు పక్కన పెట్టారు అంటే జూనియర్ ఏ పక్కకు తప్పుకున్నారా చంద్రబాబు పక్కన పెట్టారా అంటే ఇక్కడ రకరకాల ఊహాగానాలు కూడా ఉన్నాయి రకరకాల వాదనలు కూడా ఉన్నాయి తన కుమారుడు నారా లోకేష్ని రాజకీయ అరంగ్రేటన్ చేయించడానికే జూనియర్ ఎన్టీఆర్ని కావాలని చంద్రబాబు పక్కన పెట్టారు జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న వాగ్దాటి కావచ్చు అంటే సినిమాల పరంగా ఆయనకున్న ఫాలోయింగ్ కావచ్చు ఒక అగ్ర కథానాయకుడిగా అలాగే ఆయన తాత నందమూరి తారక రామారావు గారి వాగ్దాటి ఆ ఆహార్యం అవన్నీ కూడా నందమూరి తారక రామారావు గారు కలిసి వచ్చే అంశాలు జూనియర్ ఎన్టీఆర్కి అవేవి తన కుమారుడికి లేకపోవడంతో తన తర్వాత తన కుమారుడు రాజకీయంగా ఎదగాలంటే తెలుగుదేశం పార్టీలో తన తర్వాత తన కుమారుడే ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టాలి రాజకీయంగా పక్కన పెట్టి నారా లోకేషన్ తీసుకురావాలనేది చంద్రబాబు ఆలోచన ఆ క్రమంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు ఇలా చాలా సందర్భాల్లో కూడా ఈ దాదాపుగా రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు కూడా చాలా సందర్భాల్లో ఈ ప్రస్తావన కూడా వస్తూనే ఉంది ఎవరైతే గుడివాడ ఎమ్మెల్యే ఉన్నారో కొడాలి నాని ఆయన తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ పైన చాలామంది అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే వల్లభనేని వంశీ కావచ్చు లేదంటే కొడాలి నాని కావచ్చు జూనియర్ ఎన్టీఆర్తో ఎంత అనుబంధంగా ఉంటారో అన్నదమ్ముల్లా ఎలా కలిసి ఉంటారో కూడా అందరికీ తెలిసిన వ్యవహారమే అలాంటి కొడాలి నానియే తెలుగుదేశం పార్టీని విడి వైసీపీలోకి వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ఏ వెనకుండి కొడాలి నాని వైసీపీలోకి పంపించారని కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలైతే విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక క్లారిటీని స్పష్టతని ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు నా ప్రాణం ఉన్నంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అవసరమైనప్పుడు పార్టీకి నేను సహాయ సహకారాలు అందిస్తాను ప్రచారానికి వస్తాను అంతేగాని వేరే వాళ్ళు ఎవరో వెళ్ళటం వల్ల వాళ్ళు వ్యక్తిగత విషయం వేరే పార్టీలోకి వెళ్ళడం అనేది తనకైతే సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో క్లారిటీ ఇచ్చారు మరలా ఆ తర్వాత ఎక్కడా కూడా ఆయన రాజకీయాల గురించి ప్రస్తావించిన దాఖలాలు కూడా లేని పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఇటీవల వైసీపీకి చేయకుట్టిన వల్లభనేని వంశీ కావచ్చు కొడాలి కావచ్చు చాలా సందర్భాల్లో కూడా చంద్రబాబుని నారా లోకేష్ని కూడా విమర్శించారు చంద్రబాబు కావాలనే రాజకీయాలని రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ని అడగదొక్కాలనే పక్కన పెట్టారు తన కుమారుణ్ణి రాజకీయంగా పైకి తీసుకురావడానికని వాళ్ళు బహిరంగంగానే విమర్శలు చేశారు వాడుకుని జూనియర్ ఎన్టీఆర్ని ఎన్నికల ప్రచారంలో వదిలేశారు చంద్రబాబు నైజమే అంతా కూడా కూడా వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రాక మరొకసారి ఏదైతే ప్రకాశం జిల్లాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ఆయన రాక మరొకసారి ఇక్కడ సంచలనంగా కూడా మారింది మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా రారా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే తెలుగుదేశం పార్టీకి ఒక ధీటైన నాయకుడైతే కావాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఘోర పరాజయం పాలైందో అందరం చూసాం కేవలం నూట ఐదు మంది నూట ఐదు స్థానాల్లో ఇరవై మూడు మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది వారిలో కూడా ఒక ముగ్గురు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జయకూడే సందర్భాలు కూడా ఉన్నాయి ఇలా కనీసం ప్రతిపక్ష హోదా కాపాడుకోవడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్న పరిస్థితి కూడా ఉంది అయినప్పటికీ ఆయన వయసు కూడా పైబడిపోయింది దాదాపు డెబ్బై సంవత్సరాలకు వచ్చారు ఇక మీదట గతంలో పాల్గొన్నట్టు చురుగ్గా మరి రాజకీయాల్లో పాల్గొంటారా చురుగ్గా రాష్ట్రం అంతా పర్యటిస్తారా లేదా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా అయితే మారింది అయితే జగన్మోహన్ రెడ్డిని కొంత ధీటుగా ఎదుర్కోవడంలో మాత్రం చంద్రబాబు కొంతవరకు అయితే సఫలం అవుతున్నారనే రాజకీయ విశ్లేషకులైతే భావిస్తున్నారు అంటే ప్రస్తుతానికి చంద్రబాబు అయితే రాజకీయాలు చేయగలుగుతారు కానీ ఫ్యూచర్ ఏంటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి చంద్రబాబు తర్వాత ఎవరు అంటే ఆయన కుమారుడు నారా లోకేష్ నారా లోకేష్ పైన కూడా పార్టీలో భిన్నం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది నారా లోకేష్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నప్పటికీ కూడా కొంతమంది అయితే వ్యతిరేకిస్తున్నారు అంటే అందరూ కూడా బయటపట్టలేదు కొంత అంతర్గతంగా అందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే నందమూరి తారక రామారావు వారసుడిగా ఆయన ఆహారం కానీ వాగ్దాటి కానీ పుణికు పుచ్చుకున్న నాయకుడిగా జూనియర్ ఎంటైర్ అయితేనే బాగుంటుంది తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోవడానికి అనేది కొంతమంది భావన కానీ అది మాత్రం చంద్రబాబు దగ్గర కానీ లేదంటే లోకేష్ దగ్గర కానీ వ్యక్తం చేయడానికైతే కొంత వెనకడకైతే వేస్తున్న పరిస్థితి కూడా ఉందని రాజకీయ వర్గాలు చర్చ నడుస్తుంది మరి నారా లోకేష్ చంద్రబాబు తర్వాత అంతటి స్థాయి రాజకీయం చేయగలరా చంద్రబాబు జాతీయ స్థాయిలో ఒకప్పుడు రాజకీయాలు నేర్పారు పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్నో ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడుగా కూడా ఉన్నారు మరి నారా లోకేష్కి చంద్రబాబుకున్న సమర్థత ఉందా అంటే కొంత ప్రశ్నార్థకమే ఎందుకంటే ఇప్పటివరకు కూడా నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని గెలిచింది కూడా ఎక్కడా లేదు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహి నిర్వర్తించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే మంగళగిరి స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది ఇలా చూసుకుంటే చంద్రబాబు తర్వాత ఆ స్థాయి నాయకుడు నారా లోకేష్ కాలేరు అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక వర్గం చెప్తున్న మాటలు అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తర్వాత ఆ పార్టీని తెలుగుదేశం పార్టీని నడపాలంటే జూనియర్ ఎన్టీఆర్ వల్లే అవుతుంది మరి జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయ అనుభవం లేదు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక పక్క భారతీయ జనతా పార్టీ జనసేన వీటన్నింటి కూడా ఢీకొని నిలబడ నిలబడగలుగుతారా లేదా అనేది కొంత ప్రశ్నార్థకమే అయితే కొంతమంది చెప్పే వాదన రాజకీయాలు అనేది వాళ్ళ రక్తంలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని విజయవంతంగా జూనియర్ ఎన్టీఆర్ నడిపిస్తారు అనేది మరికొందరు వాదన అయితే జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల ఇరవై నాలుగులోకి రాజకీయాల్లోకి మరి వస్తారా రారా అనేది క్వశ్చన్ మార్కే ఆయన ప్రస్తుతం అంతా గత పదేళ్ళ నుంచి కూడా ఇప్పుడు కూడా పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించారు వరకు కూడా దాదాపు ఇంకొక పది పదిహేను ఏళ్ల తర్వాత వరకు కూడా పైన ఆయనకు ఆసక్తి లేదు అప్పటి వరకు కూడా ఆయన రాజకీయాల్లోకి రారు అనేది కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్న మాట మరి తెలుగుదేశం పార్టీ జవసత్వాలు పూర్తిగా వస్తారా లేదంటే ఆయన సినిమా కెరీర్ అయితే మొత్తం విజయవంతంగా సాగిన తర్వాత ఒక పది పదిహేను ఏళ్ళు ఒక ఇరవై ఏళ్ల తర్వాత మరి తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడతారా లేదా లేదా అనేది మనకి రానున్న రోజుల్లో అయితే తెలిసే అవకాశం అయితే ఉంది మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ నాయకులే కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని ఫ్లెక్సీలు వేయడం అయితే మాత్రం అటు తెలుగుదేశం పార్టీలు అయితే కొంత కలకలానే రేపుతోంది అంటే చంద్రబాబు నాయకత్వాన్ని లోకేష్ నాయకత్వాన్ని ఒక తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం నాయకులు ఒక వర్గం శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయా జూనియర్ రాకని స్వాగతిస్తున్నాయా అంటే ఆ ఫ్లెక్సీలు అవుననే సమాధానం ఇస్తుంది మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి